హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు కుకింగ్ వీడియోలో నాన్ వెజ్ రెసిపీ చూపించబోతున్నాను ఈ రోజు రెసిపీ ఏంటో మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది అదేంటి అంటే ఆంధ్ర చేపల పులుసు ఎంతో టేస్టీగా స్పైసీగా ఉండే చేపల పులుసు నా స్టైల్లో ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను మీలో ఎంతమందికి సీ ఫుడ్ అంటే ఇష్టమో నాకు కమెంట్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి చేపల పులుసు ఇష్టపడని వారు ఇలా చేస్తే చాలా ఇష్టంగా తినేస్తారు సో ఇంకా లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక కేజీ చేపలు తీసుకొని నీట్గా క్లీన్ చేసుకున్నాను పసుపు ఇంకా రాళ్ల ఉప్పు వేసుకొని నీచువాసన పోయేదాకా కడుక్కుంటే సరిపోతుందండి ఇప్పుడు ముక్కలన్నిటిని గిన్నెలోకి తీసుకొని పావు టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ ఉప్పు ఇంకా టూ టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి ఇలా ఉప్పు పసుపు కారం కొద్దిగా ఆయిల్ వేసి ఒక గంట మ్యారినేట్ చేసుకోవాలండి ఉప్పు పసుపు కారం ముక్కలకి బాగా పట్టించాలి నేను తీసుకున్న చేప వచ్చేసి కొరమేను ఇదే పద్ధతిలో ఏ చేపైనా పులుసు ఇలాగే పెట్టుకోవచ్చండి చేపల్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఇంకా ప్రోటీన్ ఉంటుంది రెగ్యులర్గా మనం తింటే హార్ట్ డిసీజెస్ ఇంకా బ్రెయిన్ డెవలప్మెంట్కి ఐ హెల్త్కి చాలా మంచిదండి ఇది లోపు మిగతా ఇంగ్రీడియంట్స్ రెడీ చేసుకోవాలి మూడు మీడియం సైజ్ ఉల్లిపాయలు రెండు టొమాటోలు ఎనిమిది పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇంకా కొత్తిమీర ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ చింతపండు తీసుకొని వాటర్ యాడ్ చేసుకొని నానబెట్టుకున్నాను చిన్న అల్లం ముక్క ఐదారు వెల్లుల్లి వేసుకొని ఇలా పేస్ట్ చేసుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకొని కట్ చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పేస్ట్ ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి తరువాత కట్ చేసుకున్న టొమాటోలు మిక్సీలో వేసుకొని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి పేస్ట్ ని బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు పచ్చిమిరపకాయలు అన్నిటినీ ఇలా ఘాట్లు పెట్టుకోవాలి ఇప్పుడు మసాలా పౌడర్ తయారు చేసుకుందాం రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక టీ స్పూన్ మెంతులు ఐదారు లవంగాలు చిన్న దాల్చిన చెక్క ఇంకా ఒక టీ స్పూన్ జీలకర్ర వీటన్నిటినీ లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి చల్లారిన తర్వాత ఇలా పౌడర్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద వెడల్పాటి గిన్నె పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఐదారు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత ఐదారు మెంతులు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి లైట్గా వేగిన తర్వాత ఆనియన్ పేస్ట్ వేసేసుకోవాలి ఈ చేపల పులుసుకి కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుందండి ఆనియన్ పేస్ట్ కొద్దిగా కలర్ మారేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుందండి ఇదంతా కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఇప్పుడు ముందుగా తయారు చేసుకున్న టొమాటో ప్యూరీ కూడా వేసేసుకోవాలి ఇలా ఒకసారి కలుపుకొని వెంటనే పావు టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం ముందుగా మనం తయారు చేసుకున్న మసాలా పౌడర్ వేసేసుకోవాలి వేసుకున్న పౌడర్స్ అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఉంచాలి రెండు నిమిషాల కంటే ఎక్కువ వేగనివ్వద్దండి ఎందుకంటే అడుగు అంటుకుంటుంది మసాలా అంతా వేగిపోయి ఇలా ఆయిల్ బయటికి వచ్చినప్పుడు చింతపండు రసం తీసుకొని వేసేసుకోవాలి ఒకసారి అంతా కలుపుకొని పులుసు అంతా కూడా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి అల్యూమినియం పాత్రలో కంటే కూడా ఇలా స్టీల్ కానీ మట్టి పాత్రలో వండుకోండి ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత ఇందులో లీటర్ దాకా వాటర్ యాడ్ చేసుకోవాలి తర్వాత ముందుగా కలిపి ఉంచుకున్న చేప ముక్కల్ని వేసేసుకోవాలి అన్నీ ఒకే చోట వేసుకోకుండా అంతా స్ప్రెడ్ అయ్యేలాగా వేసుకోండి ఇప్పుడు ముందుగా మనం చీలికల్లా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకోవాలి ఇలా కరివేపాకు రెమ్మలు కూడా వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి పదిహేను నిమిషాలు ఉడకనివ్వాలి ఫిష్ కర్రీ చేసేటప్పుడు గరిటె అస్సలు వాడద్దండి ఎందుకంటే ముక్కలు విరిగిపోతాయి ఇలా తిప్పుకోవాలి గరిటను యూజ్ చేయకుండా ఈ విధంగా కలుపుకోవాలి చేపల పులుసులో పులుపు కారం ఉప్పు కరెక్ట్గా ఉంటేనే పులుసు టేస్టీగా ఉంటుందండి ఇలా ఉడుకుతున్నప్పుడు ఒకసారి ఉప్పు పులుపు కారం చెక్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్ ఉప్పు రెండు టేబుల్ స్పూన్ల కారం యాడ్ చేసుకున్నాను మరొకసారి మూత పెట్టుకొని పులుసు చిక్కబడేదాకా ఉడికించుకోవాలండి చూడండి ఆయిల్ అంతా పైకి తేలింది మరొకసారి ఇలా కలుపుకొని చివరిగా కొత్తిమీర వేసేసుకోవాలి స్మెల్ ఇంకా టేస్ట్ అయితే అద్దిరిపోయిందండి పులుసు కూడా కరెక్ట్గా ఉంది ఈ చేపల పులుసు ఎమ్మటే కాకుండా రెండు మూడు గంటల తర్వాత వేడివేడి అన్నంలో తింటే చాలా రుచిగా ఉంటుంది నెక్స్ట్ డే అయితే ఇంకా బాగుంటుంది ఎంతో టేస్టీ అండ్ స్పైసీ ఆంధ్ర చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది ఈ చేపల పులుసు ప్రాంతాల వారిగా వండుతూ ఉంటారు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోలో కలుద్దాం Thank you.